ట్రాఫిక్ చట్టాలు ఎంఈ యాక్ట్ కానీ చట్టాల గురించి మనకి కొత్తగా వచ్చినాయి ఈ నెల నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించలేని పక్షంలో మీకు అందరికీ కూడా ఫైన్ ఇంపోజ్ చేస్తుంది భారీగా. ఇన్సూరెన్స్ ఉండాలి, పోలీసులు ఉండాలి, హెల్మెట్ ఉండాలి, ఇవన్నీ ఉంటేనే మీరు బయటికి రావాలి బండి మీద. మీరు రేపొద్దున మీకు ఏదైనా ప్రమాదం ఏదైనా జరిగింది అనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ కూడా రాదు. తెలుసా మీకు? ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం కూడా 13వ తారీఖు నుంచి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ మీకు చెప్తే టైం ఇస్తున్నారు మీకు, ఈ టైమింగ్లో మీకు అందరికీ మీరు కాదు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాలి. ఏముంది 13వ తారీఖు పోలీసులు హెల్మెట్ లేకపోతే భారీగా బల్లి సీజ్ చేస్తారు, ఫైన్లు వేస్తారు. మీకు ఉందండి ఇన్సూరెన్స్ ఉందా? అందరూ కూడా కంపల్సరీగా ఇన్సూరెన్స్ ఉండాలి, బండి పొల్యూషన్ చేసుకోవాలి, అన్నీ ఉండాలి బండి మీద. మన సేఫ్టీ ఉన్నట్టు, మన ఫ్యామిలీకి భరోసా ఇచ్చినట్టు ఒక అర్థమైందండి అది. మీకు అందరూ మీ కుటుంబ సభ్యులకి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పి టీవీలో వస్తున్నాయి కదా, వాట్సాప్లో వస్తున్నాయా కొత్త చట్టాలు అమలవుతున్నాయని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ, ఇది స్టేట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. కొత్తగా రూల్స్ యాక్ట్ అయినాయి, కంపల్సరీ బళ్ళు హెల్మెట్ లేకుండా డ్రంక్ డ్రైవ్ చేస్తే 10,000 ఫైన్, ఆరు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 ఫైన్, లేదా 6 నెలలు జైలు శిక్ష, రెండే వేయచ్చు జడ్జి గారి ఇష్టం. కాబట్టి అందరూ కూడా మీరు అందరూ పాటిస్తారా? మీరు ఓకే అందరూ హ్యాండ్స్ పెట్టని అందరూ పాటిస్తాను. మేమందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటాము, ఇన్సూరెన్స్ కలిగి ఉంటాము, పోలీసులు కలిగి ఉంటాము, తర్వాత హెల్మెట్ పెట్టుకుంటాము, హెల్మెట్ లేకుండా రోడ్డు మీద రాము. మీ మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలా? ఓకేనా? ఇది మన బాధ్యత తీసుకోవాలా? ఇది నువ్వు 10 మంది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళందరికీ నువ్వు ప్రాణాలు రక్షించినట్టు ఉంటుంది. ఎంతమంది వెళ్తుంటే మిమ్మల్ని ఎందుకు ఆపాము? హెల్మెట్ మీరు ఎవరు హెల్మెట్ పెట్టి మీరు కరెక్ట్గా అన్నీ ఉన్నాయనుకో, మేము ఆపగలమా? ఎవరు ఆపరు?